నమస్తే, వెల్కమ్ టు అమేజ్ టీవీ. నేను సిరిచందన. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. అచ్చే దిన్ వచ్చాయా, భూమికి దిగుతున్న నిత్యావసరాల ధరలు. నోట్ల కట్టలు వెదజల్లుతున్న వ్యక్తి ద్వారకా తిరుమలలో చోద్యం. టాటా గ్రూప్ కు రతన్ టాటా శాపమంటున్న సుబ్రహ్మణ్య స్వామి. టీవీ నటి అనుమానాస్పద మృతి, ఆత్మహత్య కాదు హత్య అంటున్న పోలీసులు. అత్యంత ఖరీదైన ఇంటిని గిఫ్ట్ గా ఇచ్చిన దీపిక. రెండు రోజుల్లో 100 కోట్ల కలెక్షన్స్ కురిపించిన ఫ్లాప్ సినిమా. జుట్టు ఊడిపోవడంతోనే పర్ఫార్మెన్స్ దెబ్బతింటుందంటున్న క్రికెటర్. ఆయనే ఓ పెద్ద శాపం. అసలు ఆయనంతటి అవినీతిపరుడు ఆ గ్రూప్ లోనే మరొకరు లేరు. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారు? టాటా గ్రూప్ హెడ్ రతన్ టాటాపై సుబ్రహ్మణ్య స్వామి చేసిన అత్యంత సంచలన వ్యాఖ్యలు చూస్తుంటే స్వామి టాటాపై మరిన్ని సెన్సేషనల్ అలిగేషన్స్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. రతన్ టాటాపై సుబ్రహ్మణ్య స్వామి రోజుకో సరికొత్త ఆరోపణ చేస్తూ పోతున్నారు. చూస్తుంటే రతన్ టాటాపై మరిన్ని ఆరోపణలు గుప్పించేందుకు సాక్ష్యాధారాలతో సుబ్రహ్మణ్య స్వామి సిద్ధంగా ఉన్నట్టు అర్థమవుతోంది. టాటా కంపెనీకి రతన్ టాటా ఒక శాపమంటూ తాజా ఆరోపణతో స్వామి సంచలనం సృష్టించారు. రతన్ చాలా పెద్ద అవినీతిపరుడని కొద్ది రోజుల క్రితమే అన్న స్వామి ఇప్పుడు ఏకంగా మాటల దాడి తీవ్రత మరింత పెంచి టాటా గ్రూప్ ఇమేజ్పై మార్కెట్లో పలు అనుమానాలను లేవనెత్తుతున్నారు. అధికార బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడైన సుబ్రహ్మణ్య స్వామి అల్లాటప్ప నిందారోపణలు చేసే టైప్ కాదని అందరికీ బాగా తెలుసు. అంతేకాదు, ఏది మాట్లాడినా నిక్కచ్చిగా మాట్లాడే తత్వమున్న స్వామి సైరస్ మిస్త్రిని టాటా గ్రూప్ నుంచి వెలివేశాకనే రతన్ టాటాపై ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేది మాత్రం ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. అసలు టాటా సన్స్ ఫ్యామిలీలో దత్తత తీసుకున్న వ్యక్తికి పుట్టిన సంతానమే రతన్ టాటా. అంతేకాని టాటా గ్రూప్కు రతన్కు సంబంధమే లేదనేది సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణ. అంతేకాదు, మిస్త్రికి క్లీన్ చిట్ ఇస్తూ ఆయన చాలా నిక్కచ్చి పరుడని కూడా స్వామి సర్టిఫికెట్ ఇచ్చేశాడు. రతన్ టాటా పలు కుంభకోణాలకు పాల్పడ్డారని, దీనికి తార్కాణమే డొకోమో ఫ్రాడ్, ఎయిర్ ఏషియా కుంభకోణం, నీరా రాడియా టేప్స్, కాంట్రవర్సీలతో పాటు శివశంకర్ కుంభకోణం, ఇలా చెప్పుకుంటూ పోతే బయటికి రాని పలు అవినీతి కుంభకోణాల్లో రతన్ అతిపెద్ద పాత్ర పోషించారని స్వామి ఆరోపిస్తున్నారు. అయితే వీటిపై టాటా సన్స్ ఎటువంటి ప్రకటన చేయకపోగా రతన్ టాటా కూడా సైలెంట్గా తన పని తాను చేసుకుపోతున్నారు. ప్రధాని మోదీకి సన్నిహితుడైన రతన్ టాటా తలుచుకుంటే స్వామి నోరు తక్షణం ఊహించగలరు. అయినా కూడా ఆయన ఎందుకింకా నోరు మెదపడం లేదో ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. పెద్ద నోట్లను ప్రభుత్వం నిషేధించినప్పటి నుంచి చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ద్వారకా తిరుమలలో ఓ గుర్తు తిరిగిన వ్యక్తి తన కారులో నుంచి నోట్లను విసిరేయడం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. 100,000 రూపాయలకు పైగా విలువైన నోట్లను ఈయన విసిరేయగా ద్వారకా తిరుమల వచ్చిన భక్తులు చాలామంది వాటిని ఏరుకునేందుకు ఎగబాకారు. అయితే ఇవి నిజమైన నోట్లా కాదా అంటూ అనుమానించిన వారంతా తమకు చిక్కిన నోట్లను తీసుకుని స్థానిక పెట్రోల్ బంకుకు వెళ్లగా అవన్నీ ఒరిజినల్ నోట్లేనని తేలడంతో షాక్ తిన్నారు. పోలీసులు మాత్రం ఆ వ్యక్తి ఎవరా అని కనుక్కునే పనిలో బిజీ అయ్యారు. మొన్నటి వరకు నిత్యావసరాల ధరలు చుక్కలనంటాయి, కానీ ఇప్పుడు సీన్ మారింది. ధరలన్నీ దిగి కిందికి వస్తున్నాయంటున్నాడు సామాన్యుడు. 8వ తేదీ తరువాత తమ బ్రతుకులు కాస్త మారుతున్నాయంటున్న ఆమ్ ఆద్మీ సరుకులు, కూరగాయల ధరలు కాస్త తగ్గుముఖం పడుతూ ఉండడంతో ఉత్సాహంగా ఉరకలేస్తున్నాడు. పూలు, పండ్లు, కూరగాయలు కొనాలంటే 100,000 రూపాయలు ఖర్చయ్యవని, కానీ ఇప్పుడున్న పదులతోనే కొనగలుగుతున్నందుకు ఆమ్ ఆద్మీ పండుగ చేసుకుంటున్నాడు. అచ్చే దిన్ వచ్చేసే అన్న ఆలోచనలో ఉన్న వీరు మోడీ నిర్ణయంతో ఎగిరి గంతులేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇవే పరిస్థితులు కొనసాగాలని ఆశిస్తూ మోడీకి థ్యాంక్స్ చెబుతున్నారు.
అనుమానాస్పదంగా మృతి చెందడం తమిళనాడులో సంచలనం సృష్టిస్తోంది. సబర్ణ అలియాస్ సుగుణ చెన్నైలో ఆత్మహత్య చేసుకున్నట్లు తొలుత అందరూ భావించారు. కానీ మృతదేహం పడి ఉన్న తీరు, గది చుట్టుపక్కల ఉన్న పరిస్థితి చూస్తుంటే ఇది ఆత్మహత్య కాదన్నట్టు కనిపిస్తోంది. 3 రోజులుగా సబర్ణ ఉంటున్న ఇంటి తలుపులు మూసే ఉన్నాయి. పైగా ఆమె ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పక్కింటి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటి లోపలికి వచ్చిన పోలీసులు తలపై తీవ్ర గాయంతో చనిపోయిన సబర్ణ మృతదేహం కనుగొన్నారు. అంతేకాదు, సబర్ణ మృతదేహం కుళ్ళిపోయి వాసన వస్తుండటంతో 3 రోజుల క్రితమే ఆమె మరణించినట్టు భావిస్తున్నారు. అయితే సంఘటనా స్థలంలో ఓ సూసైడ్ నోట్ కూడా కనిపించింది. యాంకర్గా కెరీర్ ప్రారంభించిన సబర్ణ పలు టీవీ సీరియళ్లు, సినిమాల్లో కూడా నటించారు. గత కొంతకాలంగా ఈమె ఒంటరిగా ఉంటోంది. అయితే తన తల్లిదండ్రులు పక్కనే ఉన్న మరో కాలనీలో నివాసం ఉంటుండగా సబర్ణ ఒంటరిగా ఎందుకుంటోంది వంటి పలు అంశాలపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు. నేనేం చేయను, సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదంటే ఇందులో నా తప్పేం లేదు, అంతా నా జుట్టు తప్పే అంటున్నాడు ఓ క్రికెటర్. అవును, ఆటపై సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడానికి కారణం తన జుట్టు ఊడిపోవడమేనని అంటున్నారు మోహిత్ శర్మ. భారత పేస్ దాడిలో కీలక పాత్ర పోషించే మోహిత్ శర్మ గత కొన్ని రోజులుగా సరిగ్గా బౌలింగ్ చేయడం లేదు. అదేమని అడిగితే ఇలా ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు. గత కొన్ని నెలలుగా తనకు విపరీతంగా జుట్టు రాలిపోతోందని, దీంతో ఆటపై శ్రద్ధ తగ్గిందని, దీనికంతా కారణం ఆత్మవిశ్వాసం పోవడమేనని అంటున్నారు. మొత్తానికి ఫామ్ పోవడానికి జుట్టు రాలడమే కారణంగా తేలడంతో మోహిత్ తీవ్ర నిరాశలో కొట్టుమిట్టాడుతున్నాడు. అప్డేట్స్ తెలుసుకున్న ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి అమేజ్ టీవీ, మీరు మేము మనం. अपने हुस्न को निखारिए, ब्यूटी स्पेस तशरीफ लाइए. ब्यूटी स्पेस आ स्पेस फॉर योर कंप्लीट ब्यूटी नीड्स. ब्रांडेड कॉस्मेटिक्स, हेयर केयर, स्किन केयर, मेकअप किट्स, हेयर ड्रायर्स, स्ट्रेटनिंग मशीन्स, ट्रिमर्स, मसाजर्स, फेशियल एंड हेड स्टीम और इमिटेशन ज्वेलरी के साथ साथ ब्यूटी पार्लर्स और सैलून्स में इस्तेमाल होने वाले तमाम आइटम्स होलसेल रेट्स में दस्तियाब. ब्यूटी स्पेस आपके हुस्न को बरकरार रखने वाले प्रोडक्ट्स, आपके बालों की केयर करने वाली अशिया, ये सब आपको मिलेंगे एक ही छत तले. ब्यूटी स्पेस पर तशरीफ लाइए. ब्यूटी स्पेस बिसाइड होंडा एक्टिवा शोरूम, हिमायत नगर, हैदराबाद. कॉन्टैक्ट 9848496341. वेलकम बैक टू अमेज़ टीवी, मीरू मेमू मनम. తిరుమల కొండకు వెళ్లే దారిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 4 భక్తులు గాయపడ్డారు. చెన్నై నుంచి తిరుమల కొండ మీదకు సొంత వాహనంలో బయలుదేరిన భక్తులు 13వ కనుమ వద్ద అదుపు తప్పి పోల్తా పడింది. వెంటనే బెలూన్లు తెరుచుకోవడంతో భారీ ప్రమాదం తప్పిందని భక్తులు చెబుతున్నారు. దీంతో కాసేపు ఈ దారిలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఆ తరువాత వాహనాల రాకపోకలు యథావిధిగా సాగాయి. మరో 3 రోజుల పాటు పాత నోట్లు చెలామణి అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో సామాన్యులు కాస్త ఊపిరి తీసుకుంటున్నారు. పెద్ద నోట్ల రద్దుతో చిల్లర దొరక్క నానా అవస్థలో పడుతున్న ప్రజలు పాత నోట్లు మరో 3 రోజుల పాటు చెల్లుబాటు అవుతాయన్న ప్రకటనతో ఊరట పొందారు. రోజువారీ అవసరాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్న భరోసాతో ప్రభుత్వానికి ఆనందంగా సపోర్ట్ చేసేందుకు రెడీ అయ్యారు.
పెట్రోల్ బంకులు, రైల్వే కౌంటర్లు, బస్ టికెట్ కౌంటర్లు, విమానాశ్రయాలు, ఆసుపత్రుల్లో పాత పెద్ద నోట్లు యథావిధిగా చెల్లుబాటు కానున్నాయి. దీంతో తమ రొటీన్ దెబ్బతినే ప్రమాదముందని, తాము బయటపడ్డామని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్ చూస్తే, ఎవరైనా తమకు బాగా నచ్చిన వారికి ఇచ్చేదేంటి? గిఫ్ట్. అది కూడా చాలా చక్కని గిఫ్ట్. ఇటువంటి గిఫ్ట్స్ కు మంచి డెఫినేషన్ ఇచ్చింది క్రేజిస్టార్ దీపికా పదుకొని. అవును, ఎందుకంటే ఆమె ఇచ్చిన గిఫ్ట్ ఖరీదు అక్షరాల 40 కోట్లు. మరి ఇంతకీ ఇంత ఖరీదైన గిఫ్ట్ ఏమిటి? అసలు ఎవరికి ఇచ్చిందనేగా మీ అనుమానం. ఇంకెందుకు ఆలస్యం? చలో ముంబై. సెలబ్రిటీల్లో దీపికా పడుకునేకి ఉన్న క్రేజే వేరు. అందుకే దీపికాకు సంబంధించిన న్యూస్ లేకుండా page 3 columns రావటం లేదు. ఇటీవల కాలంలో అత్యంత పాపులర్ అయిన దీపికా అటు హాలీవుడ్, ఇటు బాలీవుడ్లో చాలా బిజీగా ఉంటోంది. అంతేకాదు, తన వ్యక్తిగత జీవితానికి అత్యంత ఎక్కువ సమయాన్ని కూడా కేటాయిస్తోంది. బాయ్ ఫ్రెండ్ రణవీర్ సింగ్కే కాదు, తన కుటుంబ సభ్యులకు కూడా చాలా సమయమే కేటాయిస్తోంది ఈ బ్యూటీ. అది ఎలా సాధ్యమన్న సీక్రెట్ దీపికకు మాత్రమే తెలుసండోయ్. అంతేకాదు, తనకు బాగా నచ్చిన నగరం ముంబైలో అత్యంత ఖరీదైన ఫ్లాట్ను కొనుగోలు చేసింది, అది కూడా గిఫ్ట్గా ఇవ్వడానికి. అవును, ముంబై మహానగరంలో అత్యంత విలాసవంతమైన ప్రాంతంలో 40 కోట్ల రూపాయలు పోసుకున్న ఈ ఫ్లాట్లో దీపిక ఉండబోవటం లేదు. 2010లో ఓ పాష్ అపార్ట్మెంట్లోని 26వ ఫ్లోర్లోని 4 బెడ్రూమ్ల ఫ్లాట్ను 16 కోట్ల రూపాయలు వెచ్చించుకున్నారు. ఇంత ఖరీదైన ఫ్లాటా అంటూ అప్పట్లో బాగానే సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు అదే టవర్లో 30వ అంతస్తులో ఫ్లాట్ నెంబర్ 3001ని 40 కోట్లు పోసి దీపిక పడుకునే కొనుక్కోవటం టాక్ ఆఫ్ ది బాలీవుడ్గా మారింది. మరి ఇంకో ఫ్లాట్ ఎందుకు కొనిందనేది అసలు వార్త. ఇది తన ప్రియాతి ప్రియమైన డాడీ ప్రకాష్ పడుకునేకు గిఫ్ట్గా ఇవ్వడానికే. అవును, మరి దీపికకు తన నాన్నంటే అంత ప్రేమ. నాన్నకు ప్రేమతో అంటూ దీపిక ప్రజెంట్ చేసిన గిఫ్ట్ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. కూతురంటే ఇలా ఉండాలి అనుకునేలా ట్రెండ్ సెట్ చేస్తోంది దీపిక. రిలీజ్ అయిన మొదటి రోజు ఫ్లాప్ అయిందన్నారు. 2 వారమేమో ఈ సినిమా పర్వాలేదన్నారు. తీరా ఇప్పుడు చూస్తేనేమో 100 కోట్లకు అత్యంత చేరుపులో ఉంది. ఇదంతా బాలీవుడ్ చిత్రం శివాయి గురించే. శివాయి సినిమా విడుదలై 3వ వారంలో అడుగు పెడుతుండగా మొత్తం ఫిల్మ్ కలెక్షన్ 93 కోట్ల పైమాటయని తేలింది. యాక్షన్ హీరో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో చేసిన ఈ స్టోరీ ఓరియంటెడ్ మూవీ కరణ్ జోహార్ ఏ దిల్ హై ముష్కిల్ కు గట్టి పోటీనే ఇచ్చి ఇండస్ట్రీలో మంచి బిజినెస్ చేయటం హైలైట్. ఈ వారం కూడా పెద్ద బ్యానర్ సినిమాలు ఏవీ పెద్దగా లేకపోవడంతో 3వ వారం కలెక్షన్లు కూడా అదూస్ అనిపించడం ఖాయం. మొత్తానికి 100 క్రోర్స్ క్లబ్లో నిలిచిన శివాయి మూవీ అజయ్ కెరీర్లో పెద్ద ఇన్నింగ్స్ అనే చెప్పుకోవాలి. రాజ్కోట్లో ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టు డ్రా దిశగా పయనిస్తోంది. 4వ వికెట్ల నష్టానికి 319 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఆ తర్వాత త్వరగా వికెట్లు కోల్పోయింది. 40 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కెప్టెన్ విరాట్ కోహ్లీ హిట్ వికెట్గా వెనుదిరిగాడు. విరాట్ కోహ్లీ హిట్ వికెట్ రూపంలో అవుట్ అవడం ఇంగ్లాండ్ శిబిరంలో ఆనందాన్ని నింపింది. రాజ్కోట్ టెస్టులో అనూహ్యంగా వికెట్ను సమర్పించుకున్నాడు విరాట్. ఇంగ్లాండ్ స్పిన్నర్ రషీద్ వేసిన బంతిని షాట్ కొట్టబోయిన కోహ్లీ అదుపు తప్పి వికెట్లను తాకాడు. ఎడమకాలు వికెట్లను తాకింది, దాంతో బెల్స్ కింద పడిపోయాయి. అశ్విన్, సహాలు ఇంగ్లాండ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. దీంతో ప్రస్తుతం ఆట డ్రా దిశగా సాగుతోంది. ఇక విబుల్చన్లోని అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమెజ్ టీవీ. మీరు, మేము, మనం.